శరీరానికి శక్తిని అందించే బలమైన ఆహారం రాగిజావని, రాగిజావలో అనేక పోషకాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయని ప్రముఖ విద్యావేత్త వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రామచంద్రపురం పార్టీ పరిశీలకులు మొమ్మి రఘురాం అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాగి మాల్ట్ వారానికి 3 రోజులు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. పిల్లలు సమాజ ఆస్తి అని, వారికి పౌష్టికాహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. భారత రాజ్యాంగంలో పిల్లలకు మహిళలకు పౌష్టికాహారం అందించాలని, ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారని, జగన్ అమలు పరిచినట్లుగా రాజ్యాంగంలో ఉన్న అంశాలు మరొకరు అమలుపరచలేదన్నారు. జగనన్న ప్రభుత్వం గోరుముద్ద పథకానికి సంవత్సరానికి సుమారు 1,865 కోట్లు ఖర్చు చేస్తోందని, మరి ఇప్పుడు ఈ రాగి మాటలకు అదనంగా మరో 86 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. పిల్లల చదువులకు అమ్మఒడి, గోరుముద్ద, యూనిఫామ్లు, షూ, స్నాక్స్, పుస్తకాలతో పాటు నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ట్యాబ్స్ పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పిల్లల భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు ఎంతో ఖర్చు చేస్తున్నారని అన్నారు. మనం వీటన్నింటినీ ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ రాంబాబు, జగ్గంపేట ఎంపీటీసీ ఆకుల శ్రీధర్, కెలపర్తి వీరబాబు, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజు, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళ మీద సరైనటువంటి అజమాయిషి కానీ ఇవన్నీ మనం చూసాం. గతంలోకి ఇప్పటికీ నాణ్యత విషయంలో చాలా ప్రమాణాలు మెయింటైన్ చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే రాగ్బాల్కి సంబంధించి చాలా ఇందాక చెప్పడం జరిగింది. హెచ్ఎం గారు కానీ ఇందాక ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు కానీ దీంట్లో ఉన్నటువంటి లాభాలు చెప్పడం జరిగింది. అయితే రాగ్మాల్ట్ ఎందుకు మంచిది అని అంటే మనందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఏదైతే ఆహారం మనం తీసుకున్నది వెంటనే కనుక అరిగిపోతే, ఇమీడియట్గా కనుక అరిగిపోతే మళ్ళీ వెంటనే అట్లా మరి కొత్తగా ఒక మెనూని యాడ్ చేయటం, ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని మాత్రమే కొనసాగిస్తూ ఉదయానికి సంబంధించినటువంటి ఏ విధమైన మెనూ లేదు. ఈరోజు కొత్తగా ఒక మెనూని యాడ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి జనరల్గా మొన్న 10వ తారీఖుని స్టార్ట్ అవ్వాల్సింది, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం చేత ఎన్నికల సమయంలో ఇటువంటి కార్యక్రమాలు కొత్తగా ప్రారంభించకూడదు అనే విషయం మీకు తెలుసా? అది కూడా తెలుసుకోవాలి, అది కూడా నాలెడ్జ్ అన్నమాట. ఏదైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరినైనా మనం ప్రలోభ పెట్టేలాగా ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదు, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం కానీ అటువంటిది చేయకూడదు. దాన్ని ఎన్నికల కోడ్ అని పిలుస్తాం. ఆ కోడ్ కారణంగా మనం ఇచ్చేటటువంటి ఈ లాగ్ మాల్ట్ వాయిదా పడి ఈరోజు మనందరికీ ఇష్టమైనటువంటి జగన్మామ ప్రారంభిస్తూ మమ్మల్ని ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నామో మమ్మల్ని ఇక్కడ మీ స్కూల్స్కి వెళ్ళి మీరు కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పడం బాగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే అప్పుడే చాలామంది ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు, లాగ్ మాల్ట్ తాకూడదు, చాలా కష్టం, కడుపు నొప్పి వస్తుంది. ఇంట్లో ఆల్రెడీ నాకు తెలుసు చాలామంది ఇందులో తాగుతున్నట్టుగా నటించడం, పారపోసేయటం, పెద్ద రుచిగా లేదని అన్నాం, ఇలా దానికి ప్రిపేర్ అయ్యి వచ్చాం మనం చాలామంది. ఇలా అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తున్నా? మనం అందరూ అబద్ధాలాడేవాళ్ళు ఇక్కడ, నిజం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వెరీ గుడ్, నిజం చెప్పడం చూడడం చాలా మంచి లక్షణం. ఆ అమ్మాయి డిసైడ్ అయింది తాగకూడదురా బాబు అని ఏమా. సో అటువంటి అనుమానాలు ఏదైతే ఉన్నాయో అనుమానాలను ముందు పక్కన పెట్టాలి. ఇంకొకరు కూడా ప్రధాన కారణం ఏంటంటే ఎవరికైనా మనిషి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఉచితంగా వస్తే, ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు. ఏదో దాని విలువ తెలుసుదా? తెలియదు. ఫ్రీగా వస్తుంది కదా, అందుకని దాని విలువ కూడా మనకు తెలియదు. రెండోది ఫ్రీగా ఇస్తున్నారని అంటే దాంట్లో సరైనటువంటి నాణ్యత ఉండదేమో అన్న ఒక అనుమానం, సరిగా చేయరేమో అనేటువంటి ఒక భయం, ఇటువంటి భయాలు కూడా మనందరికీ సర్వసాధారణమైనటువంటి విషయాలు. కానీ ఎవరు కూడా అలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి నాణ్యత కానీ. గుడ్ మార్నింగ్ టు అనుండా, ఏమో ఎండగా ఉందా? నేను ఒక్కసారి ఈ రాగ్ మాల్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మన హెచ్ఎం గారికి, అలాగే పాఠశాల అధ్యాపక బృందానికి,
అధ్యాపక బృందానికి మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వినడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ కదా వినడం చాలా కష్టం మాట్లాడడం చాలా సులువు ఎలా మాట్లాడడం చాలా సులువు కానీ వినడం చాలా ఎక్కువ చేయాలి అందుకనే మనకి ఎన్ని చెవులు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి నోరు ఎన్ని ఉన్నాయి నోరు ఎన్ని ఉంది దాని అర్థం ఏంటి ఎక్కువ విని తక్కువ మాట్లాడమని మనకి అలా ఇచ్చే గౌరవం ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం తక్కువ వింటాం ఎక్కువ మాట్లాడతాం కాబట్టి వినేటువంటి ప్రక్రియని మనం ముందు నేర్చుకోగలగాలి ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్లో బాగా రాణించాలి అని అంటే చదువులో బాగా రాణించాలి అని అంటే ఎవరైతే శ్రద్ధగా టీచర్ చెప్పిన మాటలు వింటారో ఎవరైతే ఏదైనా ఇప్పుడు సినిమా ఉంది సినిమా బాగా గుర్తుంటుంది పాటలు చాలా బాగా గుర్తుంటాయి కదరా ఒక్కసారి మన పాట వింటే సినిమా పాట మళ్ళీ పాడేస్తాం ఎందుకని చాలా శ్రద్ధగా వింటాం కాన్సన్ట్రేషన్తో వింటాం సినిమా చాలా జాగ్రత్తగా చూస్తాం మూడు గంటల సినిమాని నువ్వు అవసరమైతే పది నిమిషాల్లో చెప్పేస్తావు త్రీ అవర్స్లో చెప్తావు ఆరు గంటలు కూడా చెప్తావు కానీ లెసన్స్ అలా చేస్తామంటే కష్టం అర్థం అవ్వలేదు సార్ ఎందుకంటే వినలేదు కదా సరిగా మనం అందుకని వినే ప్రక్రియను మనం ముందు బాగా అలవాటు చేసుకోవాలి